हाय फ्रेंड्स, माय नेम इज वरुण। ई रोज मन वीडियो एंटे तेलंगाना प्रभुत्वं कोत्तगा रेशन कार्ड पंपिणी अयिते चेपट्टिंदि। अयिते ई कोत्त रेशन कार्ड अनेवि मनकि 383,000 कार्डुलनु अयिते राष्ट्र प्रभुत्वं रीसेंट्गा जारी चेसिंदि। अयिते दीनिलो कोंतमंदि दरखास्तु चेसुकुन्नप्पटिकि कोंतमंदि अप्रूव अयिनायि, कोंतमंदि अयिते अप्रूव अयिते कालेदु। अयिते ఈ కొత్తగా రేషన్ కార్డు లోలైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యొక్క స్టేటస్ మనము తెలుసుకోవచ్చు। అయితే మీరు కొత్తగా రేషన్ కార్డు అయితే మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా మనం తెలుసుకోవచ్చు। దానికోసం మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ईपीडीएस तेलंगाना अनि चेप्पेसि टाइप चेयंडि। टाइप चेसि सर्च चेयंडि। सर्च चेस्ते मीकु इक्कड ईपी फुड सेक्यूरिटी याक्ट अनि इट्ला ओक वेबसाइट अयिते वस्तुंदि। मीकु वच्चिन तर्वात दीनि मीद क्लिक चेयंडि। क्लिक चेसिन तर्वातकि मीकु इक्कड रिपोर्ट्स अनि उंदि कदा, दीनि मीद क्लिक चेयंडि। ఇది ఎవరికి అంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చు। అంటే మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా మనకు ఈజీగా తెలుస్తుంది। ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా కొన్ని రేషన్ కార్డులకైతే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది। ఆ ఇచ్చిన వాటిలో కొన్ని అయితే క్యాన్సిల్ కూడా కావడం జరిగింది। దానికోసం మనం చెక్ చేసుకోవచ్చు మన రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అని చెప్పేసి। ఓకే, దా అయితే ఇలా రిపోర్ట్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మీకు రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అన్నమాట ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇలా మీ డిస్ట్రిక్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది తెలంగాణలో। అయితే డిస్ట్రిక్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ సెలెక్ట్ చేయండి। డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి। మీ మండల్ అయితే సెలెక్ట్ చేసుకోండి। మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఇలా ఒక డేటా అయితే రావడం జరుగుతుంది। ఇక్కడ మీ రేషన్ కార్డ్ డీలర్ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ నెంబర్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాలి। అయితే ఈ రేషన్ కార్డ్ షాప్ నెంబర్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒకటి మీకు మీ రేషన్ డీలర్స్ నైనా అడిగి తెలుసుకోండి, లేకపోతే మీ విలేజ్ లో ఎవరైనా రేషన్ కార్డ్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి। ఒకవేళ మీకు ఏం తెలియదు అనుకుంటే మీ షాప్ నెంబర్ మీకు కావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ప్రజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, మా రేషన్ కార్డు షాప్ నెంబర్ అయితే నాకు తెలుసు, నేను దాని మీద క్లిక్ చేసి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను। ఓపెన్ చేసిన తర్వాతకి మనకి ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది। అయితే ఇక్కడ మీ నేమ్ కానీ మీ యొక్క హౌస్ అడ్రస్ ద్వారా మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా మీరు ఇక్కడ మీకు తెలిసిపోద్ది। ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే వచ్చిందో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి। మీరు డైరెక్ట్ అయితే ఇక్కడ సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు మీ యొక్క హౌస్ నెంబర్ కానీ మీ యొక్క నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు। అయితే మీ ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ మీకు మీ యొక్క రేషన్ కార్డు షాప్ నెంబర్ మీకు తెలియాలనుకోండి, దానికోసం మీరు ఈజీగా ఏం చేయండి అంటే ఇక్కడనే మళ్ళీ ఎఫ్ఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేయండి। సెర్చ్ చేసి మీ ఇంటి పక్క వాళ్ళది కానీ మీ దగ్గర మీ ఊళ్ళో ఎవరైనా రేషన్ కార్డు తీసుకోండి। తీసుకున్న తర్వాతకి అంటే రేషన్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ షాప్ నెంబర్ తెలుసుకోవడానికి ఏ విధంగా అని నేను చెప్తున్నాను। అయితే వాళ్ళ తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, లేకపోతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే న్యూ రేషన్ కార్డ్ తీసుకోవచ్చు। అయితే ఇక్కడ చూజ్ యువర్ డిస్టిక్ అని అడుగుతుంది, అడిగిన తర్వాతకి మీరు డిస్టిక్ అయితే పెట్టండి। ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ అయితే నేను అయితే ఓల్డ్ అని తీసుకున్నాను, మీరు న్యూ కావాలంటే న్యూ గిట్లా అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా అక్కడ ఇట్లా మీరు తీసుకోవచ్చు। అయితే తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ అయితే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి యాజ్ ఇట్ ఈస్గా। ఇచ్చిన తర్వాతకి ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి।
అయితే ఇక్కడ మీరు చూస్తే ఎఫ్పి షాప్ నంబర్ అని ఉంది చూసారా ఇది మీ లొకాలిటీ అంటే మీరు ఎక్కడైతే బియ్యం తీసుకుంటున్నారు అంటే మీ ఊరు వాళ్ళు కావచ్చు లేకపోతే మీ లొకేషన్ లో ఏ షాప్ దగ్గర అయితే మీరు తీసుకుంటున్నారో ఆ షాప్ నంబర్ అన్నమాట అంటే మీ ఊరు వాళ్ళ ఎవరైనా రేషన్ కార్డ్ నంబర్ కొడితే మీకు ఆ షాప్ నంబర్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది ఈ షాప్ నంబర్ ఏం చేయాలి అంటే ఇది మీరు గుర్తు పెట్టుకొని ఏం చేయాలి అంటే ఇక్కడ సెర్చ్ చేయండి ఓకే ఇంత ముందు నేను రేషన్ కార్డ్ షాప్ నంబర్ అని చెప్పాను కదా అక్కడ తెలుసుకోండి అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మన షాప్ నంబర్ అయితే తెలుసుకోవాలి దాని కోసం నేను ఆల్్రెడీ చెప్పాను మీకు ఇక్కడ ఎట్లా షాప్ నంబర్ తెలుసుకోవాలని 4403031 4403031 4403031 4403031 ఓకే దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏడైతే రేషన్ కార్డు తీసుకుంటున్నారో ఆ రేషన్ షాప్ నెంబర్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ యొక్క రేషన్ కార్డు మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఓకే ఇది అన్నమాట ఈ విధంగా మీకు కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది మీరు ఈజీగా మీకు రేషన్ కార్డు వచ్చిందా రాలేదా ఈ విధంగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే